ఫామ్ హౌస్ లో మాత్రం 300 ఎకరాలు దొడ్డొడ్లేసిండు ఆయన. ఎందుకు వేస్తావు సార్ అని అడిగిన బలన, ఎందుకు వేస్తావు సార్ మమ్మల్ని సన్నపోట్లు వేసుకోమంటివి, నువ్వేమండి ఫామ్ హౌస్ దొడ్డొడ్లు వేసుకుంటావు అంటే నాకు కలెక్టర్ చెప్పిండు అంటాడు. ఏం చెప్పిండు కలెక్టర్ అంటే, నా వ్యవసాయ క్షేత్రంలోనట దొడ్డొడ్లు తప్ప సన్నపోట్లు వండాయట అన్నాడట. మరి సన్నపోట్లు వండాయట అన్నావు కదా, ఊరుచుకుంటా మంచిగా కొత్త పేరు కొంచెం సిగ్గుపక్క అనుకుంటే చెప్తారు, మంచిగా ఊరుచుకుంటా మాట చెప్తాడు. అన్ని నమ్ముతావు పిట్టకదేమంటూ ఆయన పోయి ఓట్లేస్తాం నట్టెట్లా ముందు పిట్టారు అట్లా మళ్ళీ ఫామ్ హౌస్ అంటాడు. మరి నీ ఫామ్ హౌస్ మాత్రం టెస్ట్ చేసింది కలెక్టర్ వచ్చి చెప్పే. మరి ఈ పెద్దాదిరాల సన్నపోట్లు వండించానా దొడ్డొడ్లు వండించానా నీ పొలంలో టెస్టులు చేయనలేదా చేయనలేదా? మీ పొలంలో మీ స్థలంలో దొడ్డొడ్డు పడతాయా, సన్నపొడ్డు పడతాయా, పత్తి పడుతుందా, మక్కలు పడతాయా, జొన్నలు పడతాయా, ఏం పడతాయో చెప్పానా లేదా? మన పేదోళ్ళ జాగాలు పరీక్షలు చేయరట, కేసీఆర్ సార్ జాగా మాత్రం పరీక్షలు చేసినట పరీక్షలు చేసి సన్నపొడ్డు లేకు దొడ్డొడ్డు లేదంటే ఆయన మాత్రం కోటిశోడు అయ్యండు దొడ్డొడ్డు లేచి. ఇలా సన్నపొడ్డు లేచిన పేదోళ్ళు మాత్రం రైతులు మాత్రం బికారిగా లేరు. ఇక మొన్ననేమో వరేస్తే ఊరేనాడు, మరి వరేస్తే ఊరేనాడు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అన్నాడు. మరి మమ్మల్ని వరేస్తే ఊరేంటివి, మరి నువ్వు వరెందుకు వేయాలి? ఆయన మాత్రం వరేయాలి, ఆయన మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, మనం మాత్రం వరేద్దట. ఎందుకేద్దానంటే బాలన్న మంచి వినాలి. ఎందుకేద్దానంటే అంతకుముందు ఏం చేసిందంటే 7 సంవత్సరాలు ఏ ప్రతి గింజ నేనే కొంటా, నేనే కొంటున్నా, రైతుల దగ్గర ధాన్యం నేనే కొంటున్నా, అన్ని నేనే కొంటా అని చెప్పి 7 సంవత్సరాలు నమ్మించడం వల్ల అవునా కాదా? మీరు అందరూ అనుకున్నారు కేసీఆర్ సార్ కొంటున్నాడు. నేను ఏం చేస్తా అంటే అమ్మ కేసీఆర్ ధోకేబాజీ కేసీఆర్ నెంబర్ 1 చోర్ అని చెప్పి నల్గొండకు పోయాను. నేను నల్గొండకు పోయి రైతుల దగ్గర ధాన్యం కొనుక్కుంటే వాళ్ళకు ఆత్మహత్య చేసుకుంటుంటే పోయి మీరు ఆత్మహత్య చేసుకోకుంటే నేనే కొంటా, మా మోడీ సార్ కొంటానని చెప్పి నేనే తిరిగినాక నల్గొండ పోతే నా మీద రాళ్ళదారి చేశారు, రాళ్ళతో కొట్టించింది నన్ను మా కార్యకర్తలను. రైతులకు తలికాలు అడిగినాయి, ఆ వడ్లని రైతుల రక్తంతో దర్శనాయి కదా నల్గొండ పోతే, రైతులను గౌరవపోతే నన్ను కొట్టించాడు కేసీఆర్ రాళ్లతో కొట్టించాడు. నేను అన్న కేసీఆర్ సార్ రాళ్లతో కొట్టించినావు కదా, నేను అడుగుతాను సమాధానం చెప్పు. ఇలా వడ్ల పైసలు ఎవరు ఇస్తాడు అక్క? సుతుల పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, గోనె సంచి పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, లేబర్ పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, ట్రాక్టర్ పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, వడ్లను బియ్యం ఆడిస్తాం అవునక్క అది గిరిలా, దానికి పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు, అక్కడ ఉద్యోగస్తులు 2 ముగ్గురు వాళ్లకు పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు, 6 నెలలు మనం ఆప్తం బియ్యాన్ని ఆ పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు. ఇవన్నీ చెప్పినా టీవీలో చెప్పినా పేపర్లో చెప్పినా టీవీలో పేపర్లు ఈ మధ్య మీద బాగా చూపడతాం, అంతకు చూపెట్టకూడదు ఈ మధ్య మంచి చూపడుతున్నారు, అంతకుముందు గద్దముకు చూసి చూసి బోర్ వచ్చింది వాళ్ళు కూడా చూపట్టి చూపట్టి రబ్బర్ ముక్కు చూసి ఈ మధ్యలో సంజయ్ని చూపడతాను నన్ను చూపడతాను చూపడు టీవీ ఉత్తరే అన్నదే అన్ని ఇంటిలో కదా బాలన్న ఇంటిలో అన్ని ఇంటిలో లేదా ఇలా అన్ని చెప్పినా నేను వంట కేసీఆర్ సార్ నువ్వు వరేయద్దనకు, వరేయాలే పేదలు, వరి రప్ప ఇంకేం పడుతుందక్క నీళ్లున్నక వరి రప్ప ఇంకా వేరే పడుతుందా పడుతుందా వేరే వస్తుందా? వరి వేయరు నేనే కొంటా అని చెప్పినా, నేను కొంట మా మోడీ సార్ కొంటానడు వరి వేయరు అని చెప్పి నేను చెప్పినా, కొనడానికి సిద్ధమని మోడీ సార్ లెటర్ రాసిండు. ఏ కేసీఆర్ రైతులను ఇబ్బంది పెట్టకు, రైతుల ఉసురు పోకకుండా రైతుల నాన్న తిప్పలు పెట్టకు, ఇలా ధాన్యం బియ్యం నేనే కొంటా అని చెప్పి మోడీ సార్ లేఖ రాసిండు. మరి కొనాలి ఇయ్యాలా లేదా? ఈయన చేసిండు అబ్బో ఇసారి రైతులందరికీ అసలు విషయం తెలిసింది, ఇలా వరి పైసలు మొత్తం మోడీ సారే ఇస్తామని చెప్పి రైతులను అడిగి గోసపెట్టాలి, రైతులను నాశనం చేయాలి, రైతుల ధాన్యం కొనద్దు, కొనకుంటే రైతులు బాధపడితే ఆ నేరాన్ని మోడీ సారే కొంటున్నాడు, మోడీ సారే పైసలు ఇస్తామని చెప్పి మీ అందరినీ నమ్మించడానికి ఇలా కేసీఆర్ సార్ కుట్రలు అనేడు. గిన్ని మోసాలు చేస్తుండక తెలంగాణ నేనే ఇచ్చినట్టు కేసీఆర్ ఇచ్చిండక ఇచ్చిందా? పేదలు వేసిపోయారక పేదలు, పెద్దలు వేసుకోలే పేదలు వేసుకోరు, 1400 మంది పేదలు వేసుకోరు. శ్రీకాంతాచారి పేదలక, తిండికి లేదు శ్రీకాంతాచారికి, పెట్రోల్ పోసుకున్నాడు అగ్గిపెట్టి అంటి పెట్టుకున్నాడు జై తెలంగాణ నాడు, వాళ్ళ అమ్మ అడిగింది శ్రీకాంతాచారిని ఎందుకు చచ్చిపోతున్నావు కొడుకా, నేను అనాథనేత, నన్ను ఎవరు చదువుకోవాలి, నన్ను అనాథం చేసిపోకు, కష్టపడి చదివిస్తున్నా నేను, నువ్వు డాక్టర్ కావాలి నువ్వు ఇంజనీర్ కావాలని చెప్పి శ్రీకాంతాచారి అమ్మ ఏడ్చిందక. లేదమ్మా నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతేనే తెలంగాణ వస్తుంది, నేను చచ్చిపోతే తెలంగాణ వస్తుంది, తెలంగాణ వస్తేనే నా తమ్ముళ్లకు అన్నలకు ఉద్యోగాలు వస్తాయి, నా రైతులకు న్యాయం జరుగుతుంది, ఈ పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు ఇళ్ళు వస్తాయి, వ్యవసాయానికి నీళ్లు వస్తాయి అని చెప్పి జై తెలంగాణ అని చెప్పి పెట్రోల్ వేసుకుని అగ్గిపెట్టనుకున్న వ్యక్తి శ్రీకాంతాచారి పేదలక తిండికి లేదక.
సుమన్ అని పేదోడు సుమన్ ట్రైన్ వస్తుంది నడిచి స్పీడ్ గా వస్తున్న ట్రైన్ తిరుగుపోయి సుమన్ జై తెలంగాణ చేసిపెట్టగా సుమన్ పేదోడు ఓ తల్లిదండ్రులు సుమన్ పేదోడు చేసిపోయాడు ఎందుకు చేసిపోతున్నారు అని చెప్పి వాళ్ళ తల్లి పాడే తల్లి అడితే తెలంగాణ రావాలి తెలంగాణ వస్తారా ఉద్యోగం వస్తారా తమ్ముళ్ళకు ఉద్యోగం వస్తారు పోలీసుకి ఇస్తే ఎంకాయ పెరుక ఇట్టే మీటింగ్ వచ్చారు కామారెడ్డిలో మీటింగ్ పెడితే ఆ కిష్టన టవర్ ఎక్కిండు టవర్ ఎక్కి రివాల్వర్ పెట్టుకుని ఇడ రివాల్వర్ పెట్టుకుని చచ్చిపోతాడో కిందికి వెళ్ళి భార్య పిల్లలు ముసుకున్నాడు నువ్వు చచ్చిపోకు అనాదనం అవుతాం నువ్వు కింది దిగిరా నువ్వు కింది దిగిరా నువ్వు ఎవరి కోసం చచ్చిపోతుంటే పోలీసు ఇస్తే కింది రాలే నేను చచ్చిపోతానని తెలంగాణ వస్తుంది నాకు ఉద్యోగం ఉండొచ్చు నాకు పైసలు ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు బలైపోతున్నారు పేదలకు న్యాయం జరగలేదు మన తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి పోలీసుకి ఇస్తే అందరి దుస్తులకు ఇక్కడ రివాల్వర్ కాసుకొని చచ్చిపోయాక పోలీసు ఇలా కేసీఆర్ లాఠీ దెబ్బతిన్న పేదోళ్ళందరూ జైళ్ళకు వేరు కేసులైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ పేదోళ్ళందరూ మరి పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందక కేసీఆర్ మీద కేసులున్నాయా అన్నా కేసీఆర్ బిడ్డ మీద కేసులున్నాయా అన్నా కేటీఆర్ మీద కేసులున్నాయా అన్నా హరీష్ రావు మీద కేసులున్నాయా అన్నా హరీష్ రావు ఇంకోటి ఇంకో సంతోషం మీద కేసులున్నాయా అన్నా వీళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారా అన్న వీళ్ళు వీళ్ళ కుటుంబంలో చచ్చిపోయినా అని ఎవడైనా చచ్చిపోతాం కోరుకుంటున్నా మరి దేనికోసం ఒక పెద్దోళ్ళు చచ్చిపోయారు పేదోళ్ళు చచ్చిపోయారు మళ్ళీ పేదోళ్ళ రాజ్యం రావన్న ఇంతమంది చచ్చిపోయారు ఎందుకోసం కేసీఆర్ ఫామ్లో వండడానిక తాగి వండడానికి అక్క కేసీఆర్ కు ఉద్యోగ కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానిక కేసీఆర్ బిడ్డను ఎమ్మెల్సీ చేయడానిక కేసీఆర్ కొడుకును మంత్రి చేయడానికి అగ్గి ఇంతమంది పేదోళ్ళు చచ్చిపోయింది ఒక్కసారి ఆలోచించాలి ఇలా పేదోళ్ళు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం వెళ్తుండు ఇలా కేసీఆర్ ఏమంటుండంటే పెద్దాదిలాల్లో పేదోళ్ళు ఎక్కుంటారు పేదోళ్ళు ఎక్కుంటారు వాళ్ళకి ఏం చేయా ఎన్నికలు రాగానే పైసలు వాడేస్తా వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు అంటున్నాడు ఓట్లు వేస్తారా 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 ఓట్లు పైసలు ఇస్తా ఓట్లు వేస్తారా కేసీఆర్ కు దొరకబట్టి కట్టాలి చేయాల్సిన అందుకే నేను ఎవటరాక మీరు మాకు ఓటు వేయలే మా పువ్వుర్తికి ఇంతవరకు ఓటు వేయలే వేసారు ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసారు కారు గుర్తుకు ఓటు వేశారు ఓటు వేసారా మరి కారు గుర్తుకు ఓటు వేసి మీరు గెలిపిస్తారు మీరు అడగాలన లేదా ఏమైనా ఎమ్మెల్యే సాబ్ ఏమైనా ఎంపీ సాబ్ ఏమైనా జడ్పీడీసీ ఏమైనా ఎంపీపీ మేము నీకు ఓట్లు వేస్తాం కారు గుర్తుకు ఓట్లు వేసి నేను లీడర్ చేస్తాం మరి మోడీ సారు బియ్యం ఇస్తే మా దగ్గర పైసలు ఎందుకు తీసుకుంటున్నారు మోడీ సారు ఇల్లు ఇచ్చినట మాకు ఎందుకు ఇచ్చలేరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు దళిత ముఖ్యమంత్రి వేస్తాను ఎందుకు ఇస్తలేవు దళిత బంధు వేస్తాను ఎందుకు ఇస్తలేవు మా గొల్లె కుటుంబాలకు గొల్లు ఎందుకు ఇస్తలేవు బరులు ఎందుకు ఇస్తలేవు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు మాదా శిఖురం ఎందుకు అన్యాయం చేస్తున్నావు మా ముజులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మా ముజులను హరిఘోష ఎందుకు పెడుతున్నావు మా ముజులను మీద కేసులు ఎందుకు పెడుతున్నావు మా గౌడను ఏం చేస్తున్నావు మా పద్మశాలకు ఇబ్బంది పెడుతున్నావు మా ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నావు మా ఎస్టీ తమ్ములకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేవు మా తండాలను ఎందుకు అభివృద్ధి చేస్తలేవు మా మై పెద్దాదులను మండలి చేస్తున్నావు మండలి చేస్తలేవు ఇక్కడ హాస్పిటల్ పెడతానో ఎందుకు హాస్పిటల్ పెడతలేవు ఇలా స్కూళ్ళు కొడతానో స్కూళ్ళు ఎందుకు కడతలేవు ఇలా కాలేజ్ కడతానో కాలేజ్ ఎందుకు కడతలేవు అని అడిగాలా లేదా అడిగాలా లేదా అడగడానికి మీ దగ్గర వచ్చినాక మీరు అవుతలేదు కాబట్టి మీ సమక్షంలో నేను అడుగుతున్నా